మేము ఇంత పోరాటం చేస్తూ ఉంటే, అన్ని సంవత్సరాల నుంచి బీజేపీ నుంచి పోరాటం చేస్తూ ఉంటే, ఈరోజు కొత్తగా నాకు ముఖ్యమంత్రి గారి ధర్మ పోరాట దీక్షలు చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది. చిన్నప్పుడు నేను ముదిగొండ శివప్రసాద్ గారి రాసిన నవల ఒకటి చదివాను. దాంట్లో యుగంధర మంత్రి అని, ఆ యుగంధర మంత్రి అంటూ ఉంటాడు, ఢిల్లీ సుల్తాన్ నేను పట్టుకుపోతాను, ఢిల్లీ సుల్తాన్ నేను పట్టుకుపోతాను అని. ఇలా ముఖ్యమంత్రి గారు చాంటింగ్ ఏంటంటే, మోడీ గారు నేను దింపేస్తాను, మోడీ నేను దింపేస్తానని. అరే అలాంటివి ఏదైనా చేయాలంటే మాకు కలవండి. నాకు మోడీ గారు నాకు అన్నయ్య కాదు, సొంతంలో కాదని వచ్చినవాడిని. అలాంటి మోడీ గారికి మనం ఎదురెళ్దాం అంటే రండి మా దగ్గరికి, మా ఆఫీస్కి రండి. మీతో బాటల కోసం చాలా ఉన్నాయి, ఎందుకంటే మీరు అన్ని ద్రోహాలు చేశారు. ఇంత అవినీతి ఉంది, పబ్లిక్గా లైవ్లో సీక్రెట్ మీటింగ్లు ఏం పెట్టాం. మీరు మా ఆఫీస్కి వస్తారా, లేదంటే వామపక్షాలని జనసేనని కలిసి వచ్చే వ్యక్తులందరినీ కలిపి అమరావతిలో మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. మీరు ఇంతకాలం చేసిన ఏమేం చేశారు మా సందేహాలు ఉన్నాయి, అందరం ముందు మాట్లాడతాం. సీక్రెట్ మీటింగ్లు ఏమి లేవు, మేము వస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పడడానికి మేము సిద్ధం. కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోమంటే మీరు మాకు కలిసి రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మోడీ గారితో గొడవ పెట్టుకోవడానికి నాకు ధైర్యం ఉంది, జగన్మోహన్ గారికి ధైర్యం లేదు, చంద్రబాబు గారికి భయం, కానీ పవన్ కళ్యాణ్కి భయాలు లేవు. మేము అన్నిటికీ తెగించే వచ్చాం, అన్నిటికీ. మీరు మమ్మల్ని కేసులు పెట్టుకోండి, మీరు మమ్మల్ని సంవత్సరాల కాదు జైల్లో పెట్టుకోండి. నేను మిమ్మల్ని తగాలు చేయమని అడుగును, నేను దెబ్బలు తింటాను మీకోసం, నేను ఒళ్ళు దెబ్బలు తింటాను మీకోసం. కావాలంటే జైలుకి వెళ్ళగానే మీరు బాగుండాలి. అంతేగాని చంద్రబాబు గారు లాగా అందరూ యువతమ తగలు సిద్ధం పడండి ప్లీజ్. తమ్ముళ్ళు మీరు సిద్ధపడాలి త్యాగాలకి, ఇలా అన్నో తమ్ముళ్ళు మీకోసం మేము త్యాగం చేసుకుంటాం, మీరు బాగుండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.